హాయ్ హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పూరి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆలు ముక్కలు, నేను క్యూబ్స్గా కట్ చేశాను, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే చితికిపోకుండా ఉంటాయి. తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇవి పొడవుగా తరిగాను. తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు కడాయిని ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేసి పోపు పెడుతున్నాను. అది ఎలాగో చూద్దాం. ఇవ్వండి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. తర్వాత ఇందులో వెల్లుల్లి, గార్లిక్, కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచిది, ఆల్మోస్ట్ అన్ని కూరల్లోనూ యూజ్ చేయవచ్చు. నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. వెల్లుల్లి వేశాక ఎండుమిర్చి వేస్తున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇప్పుడు పోపు దినుసులు, అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇవి వేసి పోపు పెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం చిట్పట అన్నాక కరివేపాకు యాడ్ చేయాలి. పూరి కూర ఏముంది, మాకొచ్చు వాట్ అనే అమేజింగ్ రెసిపీ అనకండి, బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. అది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. చూడటానికి ఈజీగా ఉంటుంది, చేస్తే తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మటర్ కూడా ఆనియన్స్తో పాటు వేస్తే చక్కగా బాయిల్ అవుతాయి, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా వేగకుండా ఉడకకుండా అలా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ రెండు కలిపి వేసాను. ఇప్పుడు కొంతసేపు కలుపుకోవాలి. కలుపుకొని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే అవి కొంచెం సెట్ అవుతాయి. తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుతున్నాను. మనకొచ్చు కాబట్టి ఈజీగా అనిపిస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు కదా. అందుకని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మీకు నచ్చలేదు అనుకోండి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు పొటాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్దగా కోసుకుంటే చిదురు అవ్వకుండా ఉంటాయి. కూర మొత్తం అయిపోయినా అవి మంచిగా కనిపిస్తూ ఉంటాయి, మరీ పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది. సో కొంచెం పెద్ద పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి స్లోగా కలపండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కూర, ఇంకా ఏం బాయిల్ అవ్వలేదు. ఇలా లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి టమాటో ముక్కలు యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూడటానికే కాదు తినడానికి కూడా బాగుంటుంది, ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది పూరి, పుల్కా, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది, ఈజీ కూడా చేసుకోవడం. ఇలా లిడ్ తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా స్లోగా కలుపుకోవాలి. దీంట్లో
పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం పూరీస్లో పుల్కాస్లో వేసి కలుపుతాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను పసుపు యాడ్ చేస్తున్నాను, అంటే టర్మరిక్. తర్వాత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి రెండు వేసాక ఇలా ఉన్నాయి. ఇవి రెండు వేసి కలిపి మళ్ళీ ఒకసారి లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ఒకసారి మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఇలా ఒక 50% కూర బాగా కుక్ అయ్యాక ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్కి క్వాంటిటీ అంటూ ఏం లేదు, మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 50% బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. ఇందాక సాల్ట్ నాకు సరిపోయినట్టు అనిపించలేదు, నేను మళ్ళీ లైట్గా యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే సాల్ట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 1.5 స్పూన్ శనగపిండి బేసిన్ తీసుకొని అందులో వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ లంప్స్ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపాక ఇలా వస్తుంది. దీన్ని మనం గ్రేవీలో యాడ్ చేయాలి, అందుకని కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి కూర బాయిల్ అయిందా లేదా చూసుకొని కలుపుకొని శనగపిండిలో వాటర్ యాడ్ చేసి పెట్టాం కదా, ఆ లిక్విడ్ని ఈ కూరలో వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇప్పుడే కొత్తిమీరను కూడా వేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి కలిపి ఏదైతే మనం శనగపిండి వాటర్ వేసి కలుపుకున్నామో ఆ లిక్విడ్ని గ్రేవీలో యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేసుకోకూడదు, వేస్తే కూర మరీ గట్టిగా అయిపోతుంది. సో 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ మధ్యలోనే వేసుకోవాలి. ఇలా కలర్ఫుల్ అయిన ఆలూ పూరి కూర రెడీ అయింది. ఇది చూడటానికే కాదు టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.